మేనిఫెస్టోని దాచిపెట్టి ఇంటర్నెట్ లో తొలగించిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు 100% అమలు చేస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వందని తెలిపారు. చంద్రబాబు మేనిఫెస్టోలో 650 వాగ్దానాలు ఇచ్చి కనీసం 10% కూడా అమలు చేయలేదని ఆరోపించారు. టీడీపీ నేతలు కోరుకున్న గ్రామానికి వెళుదామని టీడీపీ మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టో ఏ విధంగా అమలవుతుందో ప్రజల్ని అడిగి తెలుసుకుందామని చెప్పారు. కుప్పంకైనా టెక్కలికైనా రెడ్డి చంద్రబాబు అచ్చెన్నాయుడులకు చీము నెత్తురు ఉంటే నా సవాల్ని స్వీకరించాలన్నారు. ఏమీ అర్హత ఉంది మీకు చార్జ్ షీట్ వేయడానికి మా మీద ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడానికి ఏ విధంగా మీకు అర్హత కలిగి ఉన్నారు మేము ఈ రోజు గర్వంగా చెప్తున్నాం మీలాగా మీ మానిఫెస్టో దాచిపెట్టలేదే మీలాగా మానిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు చూపినటువంటి యాడ్స్ ని యూట్యూబ్ లో నుంచి తొలగించమని చెప్పి తొలగించేయలేదే వాళ్ళకి చెప్పి ధైర్యంగా మాకు సంబంధించినటువంటి నాయకులు మానిఫెస్టో చేతిలో పట్టుకొని ప్రతి గడపకు వెళ్ళాం ఇదిగో మా మానిఫెస్టో అన్నాం ఈ మానిఫెస్టో ప్రకారం మీ కుటుంబానికి ఏం అర్హత ఉందో చూడమన్నాం అర్హత కలిగినటువంటి కుటుంబానికి ఏమేమి అందుతున్నాయో చెప్పాం ఏదైనా తిరిగిన తర్వాత సాంకేతిక కారణాల వల్ల మిగిలిపోయి ఉంటే వాటిని అందించాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు జగనన్న సురక్ష పథకానికి శ్రీకారం చుట్టాం దీలాగా మానిఫెస్టో ప్రకటించి ఎరవేసి గాలం వేసి ఓట్లు దండుకొని జనాన్ని మోసగించడానికి ఆ మేనిఫెస్టోల్ని మాయం చేసినటువంటి నీచ చరిత్ర ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఈరోజు మేము చెప్తున్నాం నువ్వు 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఎండకి మేనిఫెస్టో ఎత్తుకుని వెళ్ళావు ఏ రోజు మేనిఫెస్టో నీ చేతిలో పెట్టుకుని మాట్లాడావు ఏ రోజైనా మేనిఫెస్టోకు సంబంధించి ఎన్ని పనులు చేశావు 650 వాగ్దానాలు ఇస్తే సిగ్గుమాలినటువంటి వాడివి 10% కూడా నువ్వు అమలు చేయలేకపోయావే 10% కూడా దానిలో ఉన్నటువంటి అమలు చేయలేకపోయినటువంటి వాడివే అసలు టీడీపీ మేనిఫెస్టో నీ ఎమ్మెల్యేలకు తెలుసా నీ లోకేష్ తెలుసా దొంగోడికి ఎవరికి తెలుసు ఎవరికి తెలియకుండా దాచిపెట్టినటువంటి చరిత్ర నీది. ఈరోజు మేము చెప్పాము నవరత్నాలు ఇస్తామని చెప్పి చెప్పాము నవరత్నాలకు సంబంధించి అమ్మఒడి నవరత్నాల భాగం కాదా ఆసరా నవరత్నాల భాగం కాదా చేయూత నవరత్నాల భాగం కాదా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు 25 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తాం అనేటువంటిది నవరత్నాల భాగం కాదా ఆరోగ్యశ్రీకి సంబంధించి మేలైనటువంటి వైద్యం 1000 రూపాయలు దాటినటువంటి వాడికి ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం అన్నటువంటిది నవరత్నాల్లో కాదా 100% ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తాం అన్నటువంటిది నవరత్నాల్లో భాగం కాదా ఇవన్నీ మేము చేసినటువంటి కార్యక్రమాలు కాదా తమ హాయంలో తమరు చేసినటువంటి కార్యక్రమాలు ఓట్లు వేసుకుని నమ్మించి వంచడం తప్ప ఏ ఒక్క వర్గానికైనా అండగా నిలిచినటువంటి సబ్జెక్ట్ ఉందా ఈరోజు దానికి సంబంధించి నేను ఒకటి చెప్తున్నా నేను మీరు మాట్లాడాడు చంద్రబాబుకి అచ్చెన్నాయుడికి సవాల్ విసురుతున్నా రండి మీరు మీకు సంబంధించినటువంటి మీ నియోజకవర్గాల్లో మీరు కోరుకున్నటువంటి గ్రామానికి వెళ్దాం ఏ గ్రామమైనా పర్వాలేదు మీరే కోరుకోండి ఆ గ్రామానికి వెళ్దాం మీరు రండి మీకు మెజారిటీ వచ్చినటువంటి గ్రామాన్ని తీసుకోండి ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు గెలిచాడు టెక్కల్లో అచ్చెన్నాయుడు గెలిచాడు చంద్రబాబు గెలిచిన కుప్పానికైనా పోదాం అచ్చెన్నాయుడు గెలిచినటువంటి టెక్కలకైనా వెళ్దాం మీకు మెజారిటీ వచ్చి మీకు అనుకూలంగా ఉండేటువంటి గ్రామంకి వెళ్దాం ఏ ఇంటికైనా వెళ్దాం ప్రతి ఇల్లు తిరుగుదాం తిరిగి అయ్యా చంద్రబాబు హయాంలో మీకు జరిగినటువంటి లబ్ధి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి లబ్ధి ఏంటి నా గ్రామాన్ని తిరిగి వస్తే మీ ముఖాన మీ ఇద్దరు ముఖాన ఉమ్మేస్తారు జనాలు ఏం పడలేదు ఎత్తుకొని తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఎత్తుకొని తిరిగి నీ చెప్పినటువంటి హయాంలో నువ్వు చెప్పినటువంటి మేనిఫెస్టో ఎత్తుకొని తిరిగి ఆ రోజు ప్రజలకు ఎంత లబ్ధి జరిగింది నీ మేనిఫెస్టో ఏ విధంగా అమలైంది 2014-2019 మధ్య 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా మేనిఫెస్టో ఏ విధంగా అమలైంది దానికి సంబంధించి ఏ కుటుంబానికి ఎన్ని వర్గాలు ఎస్సీల దగ్గరికి పోదాం ఎస్టీల దగ్గరికి పోదాం బీసీల దగ్గరికి పోదాం మైనారిటీల దగ్గరికి పోదాం ఓసీల దగ్గరికి పోదాం ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాల దగ్గరికి వెళ్దాం ఏ వర్గం దగ్గరికైనా వెళ్దాం వెళ్ళి అడుగుదాం సిగ్గుమాలిన వాడా తెలుసుకోవాల్సింది 2,23,00,000 రూపాయల డీబీటీ పద్ధతిలో ఎవ్వరి మధ్యలో లేకుండా ఈరోజు మేము ఆ కార్యక్రమాలు అమలు చేస్తే నవరత్నాలు అమలు లేదనడానికి నీకు నోరు ఎలా వస్తుంది మీకు అంటే అబద్ధం చెప్పచ్చు అబద్ధం చెప్పడానికి కూడా హద్దులు ఉండాలి హద్దు మించి ఏదైనా సరే మాట్లాడేవచ్చు కదా అని చెప్పిన ఆలోచనతో మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటి స్థాయికి దిగజారిపోయారు
కాబట్టి ఈ రోజు నేను చెప్తున్నా మీ గ్రామానికి వస్తారా లేదు మీరు అసెంబ్లీలో పాపం అచ్చెన్నాయని చంద్రబాబు నాయని తీసుకొస్తే అక్కడ శుభ్రంగా ఉతికి తోమి ఇస్త్రీ చేసి పెడతారు మనం రైట్ మాట్లాడదాం చర్చిద్దాం ప్రజలందరూ అసెంబ్లీ అనేటువంటి వేదిక కదా అందరికీ తెలుస్తుంది కదా వాస్తవాలు ఏంటి అనేటువంటివి ఎందుకు మీరు పాపం అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నావు ఎందుకు నువ్వు మరి అసెంబ్లీ వదిలేసే నువ్వు కోరుకున్నటువంటి కాన్స్టిట్యూన్సీ కుప్పమా నియోజకవర్గమా టెక్కల నియోజకవర్గమా మీకు చీమూని ఎత్తురు ఉంటే నేను మరలా చెప్తున్నా డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి